చూడండి, పాత సామెత ఒకటి ఉండేది, కాపురం చేసే కళ కాళ్ళు కడిగే దగ్గరే తెలుస్తుంది అని ఒక సామెత ఉండేది. అంటే మనము మన పార్టీని అడ్మినిస్ట్రేషన్ చేయడంలో, పార్టీని నడిపించడంలో, కార్యకర్తలను నడిపించడంలో, రకరకాల విధానాలని ప్రకటించినప్పుడు వాటిని ఫాలో అప్ చేయడంలో ఒక లీడర్షిప్ క్వాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది. అమరావతి రైతుల భూముల కోసం నేను ఇవి ఎడతెరకుండా పోరాడతాను, ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఉద్ధానానికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని ఉద్ధరిస్తాను, ఏమైందో తెలియదు. రైతులకి సంబంధించి గుండె చీల్చి హనుమంతుడిలాగా పోరాడతాను, ఏమైందో తెలియదు. అంటే ఒక దెబ్బతో అటు బీజేపీ వైపుకి మొగ్గగానే ఈ వ్యవసాయ చట్టాలన్నీ మంచివైపోయినాయి, ఈ మిగిలినవన్నీ మ్యాజిక్ లాగా మారిపోయినాయి అని మనం అనుకోవాలా? పోనీ ఇవన్నీ వదిలేయండి, మీ రాజకీయ అఫిలియేషన్స్ వదిలేయండి. కానీ కనీసపక్షంగా మీరు మీ మేనిఫెస్టోలో ప్రకటించినవి, మీరు బహిరంగంగా పత్రికా ప్రకటనల ద్వారా ఇచ్చినవి, బహిరంగ సభలో మాట్లాడినవి, మీ కేడర్కి ఇచ్చిన హామీల్లో మీరు మడమ తిప్పకుండా నిలబడిన ఒక్క అంశం నాకు చెప్పండి, దాన్ని బట్టి కేంద్ర మంత్రిగా మీ సమర్థత ఎంతో అనేది లెక్కేయాల్సి ఉంటుంది. కానీ ఒకటి విషయం, కేంద్ర మంత్రిత్వం వస్తుందా లేకపోతే రాష్ట్ర మంత్రిత్వం వస్తుందా కాదు. కేంద్రంలో ఉండే మంత్రులు ఏం ఓడిపడుస్తున్నారు కనుక, కేంద్రంలో ఉండే మంత్రులందరూ ఎవరికి నోరు వాయలేదు, వాళ్ళు నిర్ణయాలు చేయరు. మనకు తెలుసు ఇద్దరే చేస్తారు అని, ఇద్దరే దేశంలో నిర్ణయాలు చేస్తారు. ఎవరు? ఆ ఇద్దరు, వాళ్ళకి ఇంకో ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో మనందరికీ తెలుసు. ఆ ఇద్దరికి ఎవరు? అదాని అంబానీలు. కాబట్టి మొత్తం దేశం మీద నిర్ణయాలు చేసేవి ఈ నలుగురే, నలుగురికి అనుకూలంగానే జరుగుతాయి, వాళ్ళు అనుకున్నట్టే జరుగుతాయి. అట్లాంటప్పుడు ఈ గుడ్డిగన్ను ఉంటే ఎంత పోతే ఎంత. కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఉద్ధరించేదే ఉంటుంది, ఇవ్వకపోతే నిలబడేదే ఉంటుంది. పోనీ ఇవ్వకపోవడం ద్వారా ప్రజా ఉద్యమాలు ఏమన్నా నిర్ణయం చేస్తున్నారా? మనకు తెలియదు. కాబట్టి ఆయన చెప్పుకునే ఆదర్శాలు, ఆయన మాట్లాడే మాటలు, ఇది సినిమాటిక్ తెలుగు సినిమాలో హీరోయిజం వ్యవహారాలు, వాస్తవ జీవితాల్లోనూ, దేశ ఆర్థిక పరిస్థితుల్లోనూ, రాజకీయాలని లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సమర్థతని నిరూపించుకోవడంలోనూ ఇవి పనికిరావు. అదేదో స్క్రిప్టులు రాస్తారు, ఆ స్క్రిప్టులను బట్టి ఏకవ్యక్తిగా అవన్నీ పరిష్కారం చేసేసుకుంటే సరిపోతుంది తప్ప ఆఫ్ స్క్రీన్ను ఇవేమీ పనిచేయవు. ఈ సమర్థతలన్నీ జనం తేల్చిపడేసినవి కాబట్టే దాని పెర్ఫార్మెన్స్ యొక్క ఫలితాలు కూడా మనం చవి చూసాం. అవి చేతగాకే కదా ఇప్పుడు అలయన్స్ లట్టు పెట్టుకుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు అనవసరమైన చర్చలు? గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే ఉంటాయో ఇవి 15 రోజులకు ఒకసారి మారుతూ ఉండేవి. ఈ నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉండేది. తరువాత గ్యాస్ ధర కూడా, గ్యాసు 400 ఉన్న సిలిండరు ఇప్పుడు మనకి 850-900 దాకా పెరిగింది. అంటే రెట్టింపు కంటే కూడా ఎక్కువ పెరిగింది. చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీలు కొడుతున్నాయి. సో ప్రజలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే మీకు అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ వేస్తున్నాం కదా అని మొన్న ఎక్కడో కేంద్ర మంత్రి చెప్పగా విన్నాను. ఫ్రీ వ్యాక్సిన్ వేస్తున్నాము, కోవిడ్ ఖర్చు ఎక్కువైపోయింది అందుకోసం అని చెప్పి. మరి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం కోసం 35,000 కోట్ల రూపాయలు మీరు పక్కన పెట్టారు, అది సరిపోతుంది అందరికీ. కానీ అయ్యా, మీరు 800,000 కోట్ల రూపాయలు దీని నుంచి మీరు పొందారు అనే లెక్క చూడండి. మీరు గ్యాస్ నుంచి మీకు 74,000 కోట్ల రూపాయల పైన మీకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో పొందారు. దాదాపుగా 72,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని మీరు ఈ పెట్రోల్ డీజిల్ చమురు సుంకం వేయడం ద్వారా పొందారు. అది పెరిగి 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 ఇప్పుడు 100,000 కోట్ల రూపాయలకి చేరింది. 1,000 కోట్ల రూపాయల్లో లేదు, మీరు 100,000 కోట్ల రూపాయల్లో ఇవాళ పొందుతున్నారు. దాదాపుగా 30,00,000 కోట్ల రూపాయలు మీరు ఆదాయం పొందుతూ ఉన్నారు దీంట్లో. ఈ మొత్తం డబ్బుల్ని మీరు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న చూస్తే, మీరు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు, అంతక తప్ప మామూలు జనానికి ఇవ్వడం లేదు. రెండోది ఏం చేశారు మీరు? ఒక ఆర్గ్యుమెంట్ ఒప్పుకుందాం,
ఏమని అంటే ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అయిపోయిన తరువాత చమురు ధరలు పెరిగాయి, ముడి చమురు ధరలు పెరిగాయి, అందువల్ల మేము ఇక్కడ పెంచాల్సి వచ్చింది అనే లాజిక్ను ఒక నిమిషం మనం ఒప్పుకుంటే, మరి ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు అత్యంత తక్కువగా ఉన్నప్పుడు, $26 బ్యారెల్ ఉన్నప్పుడు మీరేమన్నా ధరలు తగ్గించారా? అప్పుడేమన్నా 50 రూపాయలకి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి అట్లాంటప్పుడు పెరిగినప్పుడు పెంచుతాం కానీ తగ్గినప్పుడు తగ్గించాం అంటే దాని అర్థం ఏంటి? ఈ తేడా ఏదైతే ఉందో, ఈ తేడా ఎవరి జేబులోకి వెళ్తోంది? నిజంగానే మీరు లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నారా? అరే ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏడుస్తున్నారు, నిలవున్న ఎఫ్సీఐ గోడౌన్లోంచి నిలవున్న ఆహార ధాన్యాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏడుస్తున్నారు, మీరు జనం దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఒక రకంగా ఎవరైనా భక్తులు ఉండి మేము దేశం కోసం త్యాగం చేస్తాము అని అనొచ్చు, కానీ నాలాంటి జనం ఎవరైతే ఉన్నారో, బడుగు పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, మేమెవరం ఇలాంటి త్యాగాలు చేయలేము. మా అందరికీ 70 రూపాయలకో 50 రూపాయలకో డీజిల్ పెట్రోలు పోసి 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వండి. త్యాగాలు చేయగలిగిన భక్తులు, మహాభక్తులు, వీరభక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ ట్యాగ్ పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సుంకమే అత్యధికం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్లు కూడా ఉన్నాయి, ఇద్దరికీ మధ్య వీరభక్తులుగా ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆ భక్తులందరూ ట్యాగులు వేసుకొని 500 రూపాయలు పెట్రోలు డీజిలు 1500 రూపాయలు గ్యాస్ సిలిండరు మీరు కొనుక్కోండి. ఎందుకని ఈ మాట చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే డీజిల్ పెట్రోల్ మీద, చమురు మీద రేట్లు పెరుగుతాయో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. అది ఆటోమేటిక్ రియాక్షన్. అసలే జనం ఆదాయాలు తగ్గిపోయి ఏడుస్తుంటే రెండో పక్కన డైరెక్ట్గా మేము పేద జనం అని చెప్పే వాళ్ళకి, బీపీఎల్ వాళ్ళకి ఏముంటాయండి వాహనాలు, వాళ్ళకేం కష్టం అండి, ఇదంతా నా చిన్నప్పుడు ఆర్గ్యుమెంటు, అది కనీస అవగాహన లేకుండా మాట్లాడే మాటలు. ఎప్పుడైతే రవాణాలో మనం చమురుని వాడతామో తప్పనిసరిగా ఆ రవాణాకి ఉపయోగపడే చమురు, రవాణా జరిగే ప్రతి వస్తువు మీద, కూరగాయలతో సహా, ఉప్పు పప్పు బెల్లంతో సహా, ఉల్లిపాయతో సహా, వెల్లిపాయతో సహా ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతాయి. అంటే డైరెక్ట్గా నేరుగా జనం జేబుల్లోంచి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం ద్వారా కొట్టేసే డబ్బులు ఒక భాగం, ఇండైరెక్ట్గా జనాన్ని ఇంజెక్షన్ ఇచ్చి రక్తం బయటికి తీసి, నిత్యావసర ధరలు పెరగడం ద్వారా రక్తం బయటికి తీసి దోపిడీ చేసేది రెండవ భాగం. ఎట్లా ఎఫెక్ట్ అవుతాయంటే, మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టే ఎఫెక్ట్ అవుతాయి. ఏమంటున్నారు ప్రజలు, అంత వీరభక్తులు ఉంటే తప్పనిసరిగా మీరు పేమెంట్లు ఇవ్వండి దేశాభివృద్ధి కోసం. బడుగు బీపీఎల్లు ఇప్పటికీ 23 కోట్ల మంది జనం ఈ కోవిడ్ దెబ్బకి హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు, చివరికి దహన సంస్కారాల ఖర్చులు భరించలేక దరిద్రరేఖకు దిగువనికి వెళ్ళారు. అట్లాంటప్పుడు డీజిల్ భారాన్ని పెంచి, నిత్యావసర వరకు సరుకుల భారాన్ని పెంచి జీవితంలో ఉండే అన్ని రంగాల్లో భారం పెరుగుతుంది ఈ ఒక్క పెట్రోల్ డీజిల్ చమురు రేట్లు పెరగడం ద్వారా. కుకింగ్ గ్యాస్ చూడండి, గ్యాస్ రేట్లు రెట్టింపవడం వల్ల దాదాపుగా ఉజ్వల పథకం నుంచి, అంటే దీపం ప్రజలందరికీ ఉచితంగా ఇచ్చాను ఆడవాళ్ళకి అని చెప్పారు కదా, ఉజ్వల పథకం నుంచి తీసుకున్న సామాన్య జనంలో రెండో సిలిండర్ తీసుకొని వాళ్ళు 76% మంది ఉన్నారు. అంటే తప్పనిసరి అయితే తప్ప గ్యాస్ రెండో సిలిండర్ తీసుకొని పరిస్థితుల్లో ఈ ఉజ్వల పథకం కింద ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే అదేం చెప్తుంది, అదేం చెప్తుంది అంటే క్లీన్ కుకింగ్ గ్యాస్ అనేది ఒక మామూలు అవసరంగా మారిపోయిన నేటి పరిస్థితుల్లో కనీసం వంట ఇంధనాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళు ఓ ఇళ్ళు కప్పులెక్కి అరుస్తున్నారు ఏమని అంటే, మాది అద్భుతంగా ఉంది, మా పరిపాలన మేము తెగ ఊడబొడి చేస్తున్నాం ప్రజల కోసం అని చెప్పి. ప్రజల కోసం మీరు పరిపాలించదలుచుకుంటే తప్పనిసరిగా మొత్తం తగ్గించండి. ఈ చమురు ధరలు పెంచటాలు, తగ్గించటాలు, రోజువారీ రేట్ల మీద 38 పైసలు 33 పైసలు నిన్నటికి వాళ్ళకి పెంచడం ద్వారా, అది కూడా ఆయిల్ కంపెనీలకి, అదా మళ్ళీ మామూలే కథ, అంబానీ గారి చేతికి మొత్తం ఈ ఆయిల్ వ్యవహారాన్ని కంట్రోల్నంతా వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు కబుర్లు చెప్పొద్దు. మీరు రోజువారీగా ధరలు పెరిగే వ్యవహారాన్ని మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేతుల్లో పెట్టేసి గాల్లో దీపం పెట్టి గంగానమ్మ నీ మహిమ అన్నట్టు ఆయిల్తో జనాన్ని చావగొట్టకండి. మీరు పెట్రోలు పోస్తే ఎంత తొందరగా తగలబడుతుందో,
ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా ప్రజాజీవనం అంతగా తగలబడుతోంది. ఇంతకంటే ఇంకో మాట లేదు దానికి సంబంధించి. ఇప్పుడు జగన్ తంత్రం ఏంటి మంత్రం ఏంటి అని ఆలోచించడం ఒక పక్కన ఉంటే, చిరంజీవి గారు మంచి చేస్తున్నారా, పవన్కి చెడు చేస్తున్నారా,